పాపం రాచకొండలో వదిన ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది చెప్పరా వదిన? చెప్పు. బావగారు, చల్లకు వచ్చి ముందు దాచుటెందుకు? భాగవతం కొరకే వచ్చినాము. మీరు నా మాట దక్కించకపోతే మన ఉభయుల మర్యాద దక్కేలవలేదు. నన్ను నిర్బంధించకండి బావగారు. భాగవతము భగవంతుని కావ్యం, దానిని నేనెట్లా నరాంకితం చేసేది? చోతన్న గారు, మీరు పొరబడుతున్నారు, అందువల్ల మీకు వచ్చే నష్టమేమున్నది? ఆత్మనిర్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించడం పాపం కాదా? పిచ్చివాడా, తప్పులేని కార్యం ఆత్మవిరుద్ధం ఎలా అవుతుంది? మహారాజులకు కావ్యముల అంకితం చేయడం పరిపాటిగా వచ్చుచున్నదే కాని మన మొగానే ప్రొద్దు పొడవలేదుగా. నన్నయ్య భట్టు మహాభారతము రాజరాజ నరేంద్రునికి అంకితం చేయలేదా? ఆయనకు పాపం సంభవించిందా? తిక్కన సోమయాజీ తన నిర్వచనోత్తర రామాయణం మనుమచిత్తికి అంకితం చేయలేదా? ఆయన ఏ నరకానికి పోయినాడు? అంత దూరం ఎందుకండి? మన కవి సార్వభౌములు తమ కావ్యములన్నీ రసిక సేకరణకు అంకితం చేయడం తమకు తెలిసిందేగా, దానివల్ల వారికి ఏమవన్నీ తగ్గింది. అవన్నీ నిజం కావచ్చు, కానీ రుచిభేదం ఆదర్శ భేదాన్ని బట్టి వాని విలువ మారుతుంది. శ్రీ వాల్మీకి శ్రీమద్ రామాయణము, శ్రీ వేదవ్యాసులు మహాభారతము మహారాజులకు అంకితం చేయలేదు. ఆ కాలంలో రాజులు లేరా? ఆ కాలము, ఆ ధర్మము, ఆ కవులు వేరు, మనము మన కాలము వేరు. దేశకాల పాత్రానుసారం ధర్మాలు ఆదర్శాలు మారును. ఆనాడు ఆ రాజులు కోరలేదు కాబోలు, నేడు మన ప్రభు స్వయంగా కృతభిక్ష కోరటం మీ అదృష్టం, మీకు అనంత గౌరవదాయకం. గౌరవము అగౌరవము అది అట్లుండనిండు. అడిగి లేదనిపించుకున్న పిమ్మట అతడేమి చేయును? పోతన్న గారు, తపస్సులైన ఆ రాజులతో తా
తమసులైన నీటి రాజులను పోల్చుకోకండి. రాచకొండ రాజుల దురభిమానము దురహంకారము మీరు ఎరుగనివి కావు. ఖండితముగా మీరు నిరాకరించితరని విన్నచో ఈ రాజ్యమున మీకు మీతో పాటు మీ బావగారికి నిలువ నీడవు. పండితులారా, మీరు నన్ను అవివేకియనుడు మూర్ఖుడనుడు మీ ఇష్టం. భాగవతము శ్రీ రామచంద్రుని ఆనతిపై వ్రాసి తిని అది ఆయనకే అంకితం. ఆడిన మాట తప్పి దానిని నరాంకితము చేసి దైవద్రోహం చేయలేను. బావా, చివరి మాట, ఇంతవరకు మీ కుటుంబ క్షేమమునకై ప్రాకులాడాను, ఇప్పుడు మా అందరి ప్రాణరక్షణకై వేడుకుంటున్నాను. మీ భాగవతము మా క్షేమము రాజాగ్రహానికి బలిగాక తప్పదు. అంత అపరాధం ఏం చేసేదిం బావా? అడిగినప్పుడు లేదని అవమానించుట కంటే మరి ఏం అపరాధం కావాలి? దెబ్బతిన్న త్రాసు పగపట్టక మానదు. బావగారు, మీరూరక భయపడుతున్నారు. భగవద్భక్తులను ఎవ్వరూ బాధించలేరు. అంబరీషుణ్ణి దూర్వాసుడు ఏం చేశాడు? ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు ఏం చేయగలిగాడు? ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవింపగలిగాడా? వారికంటే ఈ రాజు ఎక్కువ. ఈ పురాణ గాథలు నాకు తెలియనివి కావు. ఆనాటి మాటలు నేడు అనుసరించుట కురివితో తలగొక్కున్నట్టే బావా. ఆత్మరక్షణ కోసం ఆడిన మాట తప్పజాలం. కాలము దేశము పాత్రలు మారిపోవచ్చు, కానీ సత్యము ధర్మము ఎన్నటికీ మారవు. ఆ పరాత్పరుని కరుణ కలిగినచు ఒకనాటికి మన చరిత్ర కూడా పురాణం కావచ్చు. మన చరిత్ర పురాణము, మన జీవితము శ్మశానము తప్పక కావచ్చు. నీవు సర్వసంగ పరిత్యాగమైన సన్యాసివి కాదు, ఆలుబిడ్డలు గల సంసారివి. నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువర్గము, మేమందరము సర్వనాశనం కావలసిందేనా? గడియ చెప్పులో గిలికివేయదగిన ఒక వెర్రి కావ్యానికి ఇంత వ్యధల. కావ్యనింద దైవనింద బావ. కావ్యం మహాదొడ్డ కావ్యం, ఇదిగో చూడు నీ భావనా బలము కవిత ప్రౌఢి. చిరికిం చెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును జీరుడు అభ్రగపతిం బంధింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపని చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఎందుకా పోవట వినోదం చూడపోయినాడా? శ్రీరామచంద్ర, లక్ష్మి ఏమిటి మాది? ఏం లేదు నాన్న, మేము ఆడుకుంటూ ఉన్నాం. ఆడుతూ ఆడుతూ శారద కాలు జారింది, బావిలో పడుతుందేమో అని అనుకున్నాను. బావగారు, అనిత్యమైన ప్రేమలతో సంబంధాలతో అల్లాడుతూ ఏమీ చేత కాని మనకే ఇంత తొందరపాటు కలవరము ఉన్నప్పుడు శరణాగత రక్షకుడైన ఆ సర్వశక్తిమంతునికి ఆపన్నులైన తన భక్తుల మీద ఎంత అనురాగం ఉంటుందో. నా అజ్ఞానం క్షమించండి బావగారు. వివాదావేశంలో తెలియక శ్రీ భాగవతమును చులకన చేయనించి తప్పులు పట్టాను. తెలుగువారు తెలుగు భాష అనేక జన్మలు తపస్సు చేసి సంపాదించుకున్నారు, నీ మహాభాగవతామృతాన్ని అనుభవిస్తున్నారు. నీవు కవివి కావు, మహర్షివి. స్వామి, 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 లోపలికి రండి నాయన. స్వామి,
స్వామి. కాసిన వేడి నీళ్ళు తీసుకురమ్మా. వీరన్న, ఏం జరిగింది ఆయన? ఏమో స్వామి, పులివాక్కాడికి పొద్దుకాడ లేచి పుల్లలకి వెళ్ళాం. ఎర్రవాక్కాడి నుంచి ఒకటే మూలికి నిన్నొచ్చింది. చారబోతుంగంతా వీడు సావు బతుకుల మీద ఉన్నాడు. కొండపేట నుంచి కోణలో పడ్డా సావలేదు స్వామి. దగ్గరికి వెళ్ళేయాలకి మీ పేరు కొనుకుతున్నాడు. క్షమిస్తావా? నిన్న రేయి రాసోళ్ళు భాగవతం లాక్కుపోవాలని వచ్చారు. వాళ్ళకి మీ ఇల్లు స్వామి, నేనే చూపించా అనిపిస్తూ ఉండా. మేము ముంగిట్లోకి వచ్చేసరికి ఓ పెద్ద కోతి హనుమంతుడలే భయపడకు నాయన, భయపడకు. చూడు ఓసారి రామ రామ అను అను నాయన, ఆ భయం పోతుంది అను. రామ రామ ఏది అను నాయన, రామ 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 సీతారామ ఏకశ్యామ మంగళధామ. రామ రామ సీతారామ ఏకశ్యామ మంగళధామ. రామ రామ సీతారామ ఏకశ్యామ మంగళధామ. శ్యామ మంగళధామ రఘురామ రాజలలామ. శ్యామ మంగళధామ రఘురామ రాజలలామ. రామ రామ సీతారామ శ్యామ మంగళధామ. పావన నామ పాప విరామ జానకి రామ జయ రామ. పావన నామ పాప విరామ జానకి రామ జయ రామ. కవి కుల సోమ రణతల భీమ శివ నామ శ్రీరామ. రామ రామ సీతారామ ఏకశ్యామ మంగళధామ. రామ రామ సీతారామ ఏకశ్యామ మంగళధామ. ఏకశ్యామ మంగళధామ రఘురామ రాజలలామ. మంగళధామ రఘురామ రాజలలామ.